हाई फ्रेंड्स ट्यूब सिटी वीडियो चूसान थैंक यू मैं रिटेल चूसी मैं चाला इंटे मैं एंकरेज को सब्सक्राइब चुस्को पकन बेल नौ वीडियो अभी मनम वीडियो सांबार मैं सिंपल मुलका सांबार चला सिंपल वैसे चूदा मनम फस्ट दी का कंदिपप्पु कपाले दाँ इला डैरक्ट नैन प्रेजर कुकर् वस्तना पोषि दाँ कड़काले मैं కడిగినాక దాంట్లో అందులో వాటర్ పోసుకోవాలి ఉడకబెట్టుకోనికే వాటర్ కొన్ని ఎక్కువనే పోసుకోవాలి మరి తక్కువ పోసుకున్నామనుకో అది ఉడికే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి బిగ్గర్ అయిపోయి కింద మాడిపోతుంది కొన్ని ఎక్కువ పోసుకుంటే ఏం కాదు ఇట్లా మంచిగా మూత గట్టిగా పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి మంచిగా ఉడుకుపోవాలి పప్పు ఉడికింది కూడా చూపిస్తున్నాం మంచిగా ఇట్లా కావాలి మెత్తగా కావాలి మళ్ళా సపరేట్గా ఉడకబెట్టినాక నూరాలి రుబ్బాలి అనేది పెట్టుకోకుండా మంచిగా మెత్త ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి అందుకని ఒక 2 విజిల్స్ ఎక్కువనే పెట్టుకోవాలి వాటర్ మాత్రం కొంచెం ఎక్కువ పోసుకోండి ఎక్కువ పోసుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం దీన్ని కొద్దిసేపు మనం పక్కన పెట్టుకుందాము వాటర్ ఎక్కువ పోసారు అనుకో మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ములక్కాయల్ని ఇట్లా మీద తోలు తీసేయాలి నారా తీసేసి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి దాంతోపాటు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇంట్లో మనం నిరపపొడి వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ తీసుకుంటున్నాము ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఒక 3 టమాటోలు కొంచెం పుదీనా కొంచెం కల్యామాకు రెడీగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఇట్లా చేని కొంచెం పెద్దదే పెట్టుకోవాలి సాంబార్ కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది కాబట్టి పెద్దది పెట్టుకున్నాం అనుకో ఎక్కువ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువసేపు ఆగుతుంది మనకు ఇట్లా పెట్టుకున్నాక దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఒక 50 ml ఆయిల్ పోసుకోవాలి పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఒక 1/2 మినిట్ జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆల్రెడీ నూనె గరం అయి ఉంటుంది కాబట్టి ఎండుమిరపకాయలు తొందరనే మనకు కాలుతాయి ఎండుమిరపకాయలు కొంచెం ఇట్లా కరకరగా అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేపుకోవాలి ఎక్కువసేపు కాకుండా జస్ట్ కొంచెం ఒక 1 మినిట్ అంతసేపు మనం వేపుకోవాలి అవి ఉల్లిగడ్డ మరీ ఫ్రై అయ్యే వరకు మనం దీనికి సాంబార్కి అవసరం లేదు జస్ట్ 1 మినిట్ అట్లా వేపుకుందాము వేపుకున్నాక ఇంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళా ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మాత్రం ఖచ్చితంగా మంచిగా ఫ్రై కావాలి లేదంటే వాసన వస్తుంది అందుకని ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసుకోవాలి మంటని పెద్దగా పెట్టుకోకూడదు పెద్ద పెట్టుకుంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ములక్కాయలు అవి వేసుకోవాలి ములక్కాయలు మరీ పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగా ఉండకూడదు మీడియంగా కట్ చేసుకున్నా అట్లుంటేనే మనకు తిననికే మంచి ఉంటుంది ములక్కాయలతో పాటు కొంచెం అంత మనం ఆల్రెడీ చూపించాం కదా పుదీనా కల్యామాకు అది కూడా వేసుకోవాలి వేసుకొని ఒక 5 నిమిషాలు మనం వాటర్ వేయకుండా దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై చేసుకుంటే ములక్కాయలు అనేది కొంచెం టేస్ట్ మంచిగా వస్తాయి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి టమాటాతో పాటు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు మనము ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే ఎక్కువ వేయకండి మీకు ఎందుకంటే ఎంత చేస్తారు అనేది క్వాంటిటీ తెలియదు కాబట్టి ఎక్కువ వేసారనుకో మళ్ళీ ఉప్పు ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకని ప్రస్తుతానికి అయితే కొంచెమే వేసుకోండి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసినామంటే దీనికి మంచిగా ములక్కాయలు టేస్ట్కి వస్తుంది ఉప్పు ఇంటాం కనుతుంది కదా టేస్ట్ మంచిగా వస్తాయి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాము కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుదాము ఎందుకంటే మాడిపోయి ఉంటుంది కదా అడుగున వాటర్ ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు కొన్ని పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకుందాము ఎందుకంటే ఆ ములక్కాయలు టమాటాలు కొంచెం మంచి ఉడకాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము ఇట్లా మూత తీసినాక ఆల్రెడీ అవి మంచిగా ఉడికితాయి ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదా పప్పు
ఆ పప్పును పోసుకోవాలి. పప్పులో నీళ్ళు ఎక్కువ పోసినా ఏం కాదు అన్న, ఎందుకంటే ఇప్పుడు ఆ మిగిలిన నీళ్ళు కూడా మనం ఇక్కడ కలుపుకోవచ్చు కాబట్టి నీళ్ళు ఎక్కువ అయితే ఏం ప్రాబ్లం లేకుంటుంది. మనం బయట చల్ల లేకుంటుంది కాబట్టి ఏం కాదు. ఇప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ. ఇట్లా కావాల్సిన నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా తీసుకోవాలి. ఒక టీ స్పూను సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, సాంబార్ మసాలా అది వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోరనుకో వాసన గలీజ్గా ఉంటుంది. తక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది, కానీ మీడియంగా మామూలుగా ఒకటి ఒకటి సగం టీ స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇట్లా మంచిగా మసాలా పెట్టుకోవాలి. ఒక్కసారి ఇట్లా మసిలిందనుకో టేస్ట్ సూపర్ వస్తుంది. ఇట్లా మసాలా పెట్టుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు క్లియర్గా చూపిస్తున్నాడా ఫ్రెండ్స్? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.